ఎన్నికల నగారం మోగటంతో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆయా ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ సాగిస్తున్న నిరుద్యోగులు ఎన్నికల సమయం ఆసనం కావటంతో పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్న డైలమాలో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రధానంగా నవంబర్ 2-3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు రాయబోయే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నవంబర్ 2-3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలతో పాటు అదే నెలలో నవంబర్ 25 నుంచి 30 వరకు జరగాల్సిన ఆర్టీఎస్జీటీ పరీక్షలు వాయిదా పడే అవకాశాలున్నాయి. ఒకవేళ పరీక్షలను వాయిదా వేస్తే డిసెంబర్ 3వ వారంలో నిర్వహించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. సమయం లేదు మిత్రమా అనే సినిమా డైలాగ్ ను మరపించే రీతిలో ఎన్నికల పోరు జరుగుతూ ఉండటంతో నిరుద్యోగులు తమ ఆశలు గల్లంతు కావటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. నవంబర్ లో 2-3 తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి 783 పోస్టులకు గాను దాదాపు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 1600 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల సంఘం 5 రాష్ట్రాల్లో ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో సైతం షెడ్యూల్ను విడుదల చేయడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు దాదాపు 25,000 మంది, పరీక్షా సిబ్బంది మరో 20,000 మంది కావాల్సి ఉంటుంది. ఎన్నికల సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు ఇతర సిబ్బందిని సమకూర్చడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తే ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత డిసెంబర్ 3వ వారంలో పరీక్షలు నిర్వహించేందుకు అవకాశాలు పరిశీలిస్తున్నారు. పరీక్షల నిర్వహణ సాధ్య అసాధ్యాలపై టీఎస్పీఎస్సీ కొందరు జిల్లా అధికారులతో చర్చలు నిర్వహించింది. అయితే పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కమిషన్ మరోసారి సమావేశమై స్పష్టతను ఇచ్చే అవకాశాలున్నాయి. We'll be right back.
టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ టిఆర్టీలో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జీటీ పరీక్షలు సైతం వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 5089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీఆర్టీ నిర్వహణకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబర్ 20 నుంచి 24 వరకు, ఎస్జీటీ పరీక్షలు నవంబర్ 25 నుంచి 30 వరకు నిర్వహించాలి. అదేవిధంగా నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కనీసం ఎస్జీటీ పరీక్షలను వాయిదా వేయక తప్పటం లేదని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.